నీట్గా ట్రై పడి తలవకుండా పెట్టేయాలి. అమ్మా వీడియోలో వస్తున్నాను, అసలు కనబడుతున్నానా? డైలాగ్ ఉంటుంది. ఓకే వీడియోలు వస్తున్నా అనుకున్నా, మళ్ళీ ఒకసారి ఇది కట్ చేసి రీషూట్ చేద్దాం, చూస్తా వీడియో వస్తున్నాను లేదా, మళ్ళీ ఇవన్నీ తీయాలి. ఓకే ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అన్నయ్య ట్రైన్ మోడల్ ఇంటర్వ్యూ చెప్పకుండా ఇవన్నీ చేస్తున్నాయి. సరే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ వీడియో. ఈ వీడియోలో నా ఎక్విప్మెంట్స్ ఏంటిది ఏంటిది అంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ అయిన కానీ ఏమేమి వస్తువులు వాడిన యూట్యూబ్ కోసం, ఏమేమి ఎక్విప్మెంట్స్ బై చేసిన అదంతా ఈ వీడియోలో అయితే చూపెడతా. ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ అండ్ అదని బ్యాక్ స్టోరీ, ఆ ఎక్విప్మెంట్ కొనడానికి ఎంత కష్టపడ్డా అదంతా స్టోరీ అయితే చెప్దాం. ఒక్కొక్క ఎక్విప్మెంట్ చూపెట్టుకుంటా. అన్నీ ఇప్పుడే వేసా, ఇది ట్రైప్యాడ్ దుమ్ము పట్టు ఉన్నది, ఇప్పుడే వేసినాడికి వెళ్ళి కింద పెట్టేద్దాం. సిల్వర్ ప్లే బటన్ ఎక్విప్మెంట్ కాదు కానీ ఏదో తీసుకురావచ్చు, చెప్పు చూపెట్టబోతుంది తీసుకొచ్చిన. ఓకే అన్ని కింద పెడదాం, వీడియో తమిళ కోసం అన్ని పైన పెట్టేసిన. ఒక్కొక్క దాని గురించి చేద్దాం ఎక్స్ప్లెయిన్. వీడియో క్వాలిటీ ఓకేనా? లోపల షూట్ చేస్తున్నా, ఇటు సైడ్ ఎక్కువ లైట్ వస్తుంది, ఇటు సైడ్ తక్కువ లైట్ వస్తుంది. ఆ ట్యూబ్ లైట్ ఇదేమో సన్ లైట్, డోర్స్ ఓపెన్ చేసిన. సరే ఇవి ఇవి ఉంచుదాం వీడియోలలో. వీడియోలో మొత్తం టేబుల్ మీద ప్లేన్ లేవదు బాగోదు. సో ఫస్ట్ నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసిన ముందు నేను కొన్న ఫస్ట్ మొబైల్ ఇది రియల్మీ నార్జో 30A. నా 10th అయిపోయాక మా మమ్మీ తీసుకుంది 8500. దీంట్లో నేను అప్పట్లో వీడియో షూట్ చేసిన, లైక్ నార్మల్గా చిన్న ఛానల్ ఓపెన్ చేసి ఎడిటింగ్ యాప్స్ అనే ట్యూటోరియల్స్ ఇచ్చిన లైట్గా అంతా పక్కకు పెట్టేసిన. ఇది నా ఫస్ట్ కొన్నది. యూట్యూబ్ తీసుకుందాం అనుకున్నా, గేమింగ్ పబ్జి మనకి రాదు కానీ లైట్ ఏదో స్ట్రీమింగ్ ఏదో అప్పట్లో ఇదే మొబైల్ తోపు అనుకున్నా. 8000లో తోపేలా, G85 ప్రాసెసర్ కదా. సో ఇది ఫస్ట్ ఎక్విప్మెంట్ అండ్ యూట్యూబ్ ఈ ఛానల్ స్టార్ట్ బండి ఇప్పుడే పోవాలా. సరే యూట్యూబ్ ఈ ఛానల్ స్టార్ట్ చేసినాక ఇంకోటి ముఖ్యమైన గమనిక ఏంటంటే, వీడియో కొంచెం లెంతే ఉండొచ్చు ఎందుకంటే అన్నిటి గురించి చెప్పాలంటే కొంచెం టైం పడుతుంది కదా, లెంతే ఉండొచ్చు. ఈ ఛానల్ స్టార్ట్ చేసినాక ఎక్విప్మెంట్స్ గురించి వచ్చేద్దాం. ఫస్ట్ ఎక్విప్మెంట్ వచ్చేసరికి ట్రైపాడ్ ఉన్నా, ట్రైపాడ్ నేను ఎట్లా కొన్నా, ఆ ట్రైపాడ్ అయితే ఇప్పుడు లేదు, ఆ ఎక్విప్మెంట్ ఇక్కడ మీకు డిస్ప్లే అవుతుంది చూడండి. ఫస్ట్ ఆ ట్రైపాడ్ కొనడానికి ఫ్లెక్సిబుల్ ట్రైపాడ్ అయితే తీసుకున్నా ఫ్లిప్కార్ట్లో. అదే మా చాలా వీడియో ఉంటుందిగా ప్రైవేట్లో పెట్టిన ఆ వీడియో, అది ఎప్పుడు స్టార్టింగ్ మా ఫస్ట్ వీడియో అది. ఏంటంటే ఫ్లెక్సిబుల్ ట్రైపాడ్ ఇక్కడ మీకు ఇమేజ్ కనబడుతుంది. సో ఆ ట్రైపాడ్ అయితే 400 రూపీస్ కొన్నా. కొన్న తర్వాత అది వచ్చినాక ఇరిపోయి వచ్చేసింది మొత్తం తుట్టు తుట్టు. ఫస్ట్ ట్రైపాడ్ ఇరిపోయి వచ్చింది, మూడవ అయిపోయింది మొత్తం. అది 400. అది ఎట్లా కొన్నా అంటే నేను క్యాటరింగ్ అని అన్నాడు, ఇంట్లో అడగ కదా, నా యూట్యూబ్ ఛానల్ గురించి ఎక్కువ అడగ అన్నాడు, ఇంట్లో పైసలు నాది నేనే వేసుకుందామని ఉండదు. క్యాటరింగ్ అయినా 400 రూపీస్ వచ్చినాయి ట్రైపాడ్ కొన్నా. ట్రైపాడ్ కొన్న తర్వాత అది ఇరిగిపోయి వచ్చింది సైడ్ ఉండే, దాని తర్వాత అది రిటర్న్ పెట్టేసిన, రిటర్న్ తీసుకున్నారు. సో మళ్ళీ 400 రూపీస్ డిజిటెక్ది గొరిల్లా పాడ్ ఇక్కడ కనబడుతుంది చూడండి, అది కూడా నాకు లేదు, అది హైదరాబాద్లో ఉంది ఇప్పుడు. గొరిల్లా పాడ్ అది ఖరాబ్ అయింది, అది లూజ్ అయిపోయినాయి. అది కొనుక్కున్నాను అన్నట్టు వ్లాగింగ్ చేద్దామని, ఫుల్ వీడియో వ్లాగింగ్ ఇట్లా స్టైల్గా చేద్దామని అది తీసుకున్నాను. అది నా ఎక్విప్మెంట్, ఫస్ట్ ఎక్విప్మెంట్ అనుకుంటా ట్రైపాడ్లల్లో. అండ్ సెకండ్ వచ్చేసరికి నా మొబైల్ Redmi Note 10 Pro, యూట్యూబ్ వీడియోస్ కోసం, యూట్యూబ్ షార్ట్స్ కోసం Redmi Note 10 Pro తీసుకున్నా. ఈఎంఐలో తీసుకున్నా, మా మమ్మీ ఇప్పుడు మా మమ్మీ వాడుతుంది ఆ మొబైల్. అది మంచి కెమెరా, కెమెరా అన్ని పరంగా మంచిది. అది నా యూట్యూబ్ ఛానల్ సెకండ్ ఎక్విప్మెంట్. అండ్ థర్డ్ వచ్చేసరికి మైక్ JBL CLM 20B మైక్ మోడల్, వైడ్ మైక్. ఇది 800-900 ఉంటుంది కాస్ట్. అంటే బోయా తీసుకుందాం అనుకున్నా అని బోయా ఎంత అనిపించింది నాకు, ఎందుకంటే రెడ్మీ మొబైల్ కదా, బోయా పనిచేస్తలే అంటారు రెడ్మీ మొబైల్కి, అందుకే JBL అయితే తీసుకున్నా. అండ్ దీని బ్యాక్ స్టోరీ ఏంటంటే సరికి ఇది మా ఆమె గిఫ్ట్ ఇచ్చింది, నేనేం కొనుక్కోలేదు, ఇది మా ఆమె గిఫ్ట్ ఇచ్చింది. అండ్ ఎట్లా అంటే నాతోనే ఆర్డర్ పెట్టింది, బట్ వేరే టీచర్ వాళ్ళ కొడుకు వాళ్ళ పిల్లలకి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటుందిరా అని చెప్పి నాతో ఆర్డర్ పెట్టి మైక్ కొనిచ్చింది అన్నట్టు. తర్వాత నా బర్త్డే రోజు నాకు అయితే గిఫ్ట్ ఇచ్చింది 900-800 ఉంటుంది దీని కాస్ట్. ఇది నా థర్డ్ ఎక్విప్మెంట్, అంటే థర్డ్ ఎక్విప్మెంట్ ఇది.
దీంతో చాలా యూజ్ అయింది. 1 ఇయర్ రాకంటే వాళ్ళే కానీ తర్వాత 1 ఇయర్ తర్వాత మన ఛానల్ గ్రో అయినాక ఇక పెట్టి డబ్బింగ్ ఇచ్చుకుంటా పిన్ వీక్కుంటా చూస్తున్నాడు అన్నట్టు. ఎందుకంటే పిన్ పెడితే దీనికి వాయిస్ రాదన్నట్టు బయటికి. పెట్టుకొని డబ్బింగ్ ఇష్టం మళ్ళీ తీసుకొని మళ్ళీ పెట్టండి, మళ్ళీ పెట్టండి డబ్బింగ్ ఇష్టం తీసుకొని పెట్టండి, ఇదే జరిగేది. దీని వల్ల కొంచెం ఏంటంటే ఒక తీసుడు పెట్టుడు అయ్యేసరికి ఇది ఖరాబ్ అయిపోయింది. ఇప్పుడు వర్క్ చేస్తలేదు, ఇది పోయింది. దాదాపు 2 ఇయర్స్ వచ్చింది నాకు ఈ మైక్. మంచిగా మంచిగా పనిచేస్తుంది 2 ఇయర్స్, మంచి మైక్ ఇది. ఇది ఇంకో ఎక్విప్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్ట్ పెద్ద స్టెప్ వేసినాం అన్నట్టు మనం. కెమెరా ఇది కెనాన్ 200D Mark II. మా మమ్మీ ఎట్లా తిరొప్పించి వీడియోస్ మంచిగా వస్తలేదు మమ్మీ, నేను ఫుల్ వీడియోస్ ఇద్దాం అనుకుంటున్నా, షార్ట్ ఫిల్మ్స్ ఇద్దాం అనుకుంటున్నా అని అట్లా లేపినాడు. 50K సబ్స్క్రైబర్స్ ఉన్నారు అప్పుడు. సరే పట్రా ఏమి ఏడుస్తో పట్ట అని నా బర్త్డే రోజు ఇది కూడా నా బర్త్డే రోజు నా బర్త్డే అయిపోయినాక 2 డేస్ తర్వాత నా బర్త్డే అయిపోయినాక 2 డేస్ తర్వాత పోయినాం కెమెరా తీసుకున్నాం. ఇది యాక్చువల్లీ ప్యానసోనిక్ తీసుకుందాం అనుకున్నా 38,000, కానీ మా మామిన ఎట్లా తిరిగి కన్వీన్స్ చేసి 68,000 పెట్టి ఈ కెమెరా తీసుకున్నా 68,000 అప్పట్లో. 2 ఇయర్స్ అవుతుందా, 1.5 ఇయర్ అవుతుంది. పోయిన 2023లో తీసుకున్నది కెమెరా, 2023 జూలై 10 జూలై 11 తీసుకున్నా. ఈ కెమెరా చాలా యూజ్ అయింది అప్పట్లో కూడా, చాలా క్వాలిటీ ఇంప్రూవ్ అయింది, చాలా క్వాలిటీ ఇంప్రూవ్ అయిందని చాలా మంది అన్నారు. కానీ ఏంటంటే షార్ట్స్కి ఊక తీసుకోలేము కదా, ఫుల్ వీడియోస్ కంటే తీసుకోబోతాం, క్వాలిటీ బాగుంటుంది. మన షార్ట్స్ ఫిల్మ్ కూడా ఈ కెమెరాతో షూట్ చేసిన, అంటే ఈ కెమెరా ఉన్న సన్నీ అన్న 300K ప్లస్ యూట్యూబర్ అన్న మన క్లోజ్ క్లోజ్ అన్నమాట, మన కంటెంట్ నచ్చి అన్న కంటెంట్ కూడా బాగుంటుంది. ఇది అన్న లెన్స్ ఇచ్చిను మన షార్ట్ ఫిల్మ్ కోసం అని 40K దీని ప్రైస్, దీని ప్రైస్ 40,000. దీని ద్వారా మొత్తం షార్ట్ ఫిల్మ్ అయితే చేసిన చాలా బాగా వచ్చింది అవుట్పుట్. ఇది మన 4th ఎక్విప్మెంట్ అన్నట్టు. అండ్ దీని తర్వాత పెద్దగా ఏం ఇన్వెస్ట్ చేయలే. ఇది మైక్ మధ్యలో ఖరాబ్ అయింది, మైక్ ఖరాబ్ అయినాక మైక్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇంకోటి ట్రైపాడ్ అంటే గుర్తుకొచ్చింది నా, ఇది సారీ ఇది 5th ఎక్విప్మెంట్. ఈ ట్రైపాడ్ అనేది నా మైక్ తీసుకున్నాక 3rd ఎక్విప్మెంట్ అన్నట్టు, అదే సార్ 4th ఎక్విప్మెంట్ అన్నట్టు. ఇది ఇది దుమ్ము పట్టింది ఘోరంగా. ఇది లైట్కి పెట్టుకునే ట్రైపాడ్, కానీ నేను మొబైల్కి పెట్టుకుని వీడియోస్ ఇద్దామని తీసుకుంది. దీని మీద కూడా చాలా వీడియోస్ చూసినా, ఇది ఖరాబ్ అయిపోయింది, బొంగు విరిగిపోయింది. ఇది నా ట్రైపాడ్, ఇప్పుడు వాడే ట్రైపాడ్ వేరు. ఇది 5th 6th ఎక్విప్మెంట్ నెంబర్స్ మర్చిపోతున్నా, పట్టించుకోకండి. ఇది ఇంకో ఎక్విప్మెంట్ తీసుకున్నాను నెక్స్ట్. ఇది తీసుకున్న తర్వాతనే కెమెరా తీసుకున్నా, ఓకేనా, ఇది అన్నట్టు. అండ్ ఐఫోన్ తీసుకోకముందే నేను ట్రైపాడ్ తీసుకున్నాను అన్నట్టు. నేను ఒకసారి నా ఫ్రంట్ చూపెడతా ట్రైపాడ్, ఏ ట్రైపాడ్ తీసుకున్నాను, అమెజాన్ బేసిక్స్ అన్నట్టు కెమెరాతో, ఈ కెమెరాతో చూపెడతా. వీడియో రికార్డ్ చేస్తున్నా కదా, అది సుఖ కనబడదు. ఇక్కడ కనబడుతుంది చూడు, ఇది ట్రైపాడ్, అమెజాన్ బేసిక్స్. ఇది అమెజాన్ బేసిక్స్ ట్రైపాడ్ ఇది. దీని కాస్ట్ 1500. నేను తీసుకున్న హయ్యెస్ట్ బడ్జెట్ ట్రైపాడ్ అంటే ఇదే, 1500 to 2000 ఉంటుంది దీని కాస్ట్. ఇది నేను తీసుకున్న ట్రైపాడ్ అనండి, ఇది నా ట్రైపాడ్. ఇప్పుడు వాడుతున్న ట్రైపాడ్ కూడా ఇదే, నా షార్ట్ ఫిల్మ్ కూడా ఇదే తీసిన దీంతో నేను ట్రైపాడ్. ఇది ట్రైపాడ్ అన్నట్టు నేను తీసుకున్న నెక్స్ట్ ఎక్విప్మెంట్. అండ్ తర్వాత మైక్ గ్రీనరో J11 మైక్, ఇది నేను తీసుకోవాలి. ఇది గిఫ్ట్ వచ్చింది, మా క్లోజ్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. అంటే దీని బ్యాక్ స్టోరీ ఏంటంటే, ఫస్ట్ కెమెరా బ్యాక్ స్టోరీ చెప్తా. ఇది ఏం లేదు, ఆఫర్లో వచ్చినప్పుడు ట్రైపాడ్ ఆఫర్లో ఉన్నా. ఇది కెమెరా బ్యాక్ సైడ్ మా అమ్మినెట్లో తిరిగిపించుకున్నాం 50K ఉన్నప్పుడు, వీడియో క్వాలిటీ కోసం EMI తీసుకున్నాం. అండ్ ఆ ట్రైపాడ్ కూడా నేనే కొన్నా, అది మా డాడీ పైసలు ఉంటుంది, 400 రూపీస్ మా డాడీ ఇచ్చిండు. అది ఆ ట్రైపాడ్ ఇప్పుడు దుమ్మట్టుండే చూడ, 400 రూపీసే ట్రైపాడ్ కూడా, అది మా డాడీ ఇచ్చిండు. దీని బ్యాక్ స్టోరీ చెప్పేసిన, ఇప్పుడు దీని బ్యాక్ స్టోరీ J11 మైక్. ఇది మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. అండ్ ఎట్లా అంటే, నేను ఇక్కడ ఉన్నప్పుడు లైక్ మైక్ కొన్నాను, పైసలు పెట్టుకున్నా, కానీ అన్ఫార్చునేట్గా వేరే దానికి ఖర్చు అయిపోయినాయి. సో తనకు చెప్తే సార్ ఒకసారి లింక్ పంపు అని అంటే పంపిన, జస్ట్ నార్మల్ గ్యాదర్ అడిగింది అనుకోని పంపేసిన లింక్. లింక్ పంపించిన తర్వాత సరే నేను సరే అని చెప్పేసింది. తర్వాత వాళ్ళ రిలేటివ్స్కి లైక్ ఎవరికో ఆర్డర్ పెడతా అని చెప్పేసి నాతోనే ఆర్డర్ పెట్టించి ఆమెకు డెలివరీ అయ్యేటట్టు చేసి ఆమె వాళ్ళ రిలేటివ్కి పంపించినట్టు కూడా చెప్పేసింది. సో సరే అన్న తర్వాత నాకు 100K సెలబ్రేషన్ చేసినప్పుడు ఈ మైక్ అయితే గిఫ్ట్ ఇచ్చింది తను. సర్ప్రైజ్ అయినా కొంచెం, అంటే లైక్ నమ్మిన అన్నట్టు, నా 50% నమ్మిన, లైక్ వాళ్ళ రిలేటివ్ పంపిస్తున్నారు వాళ్ళు, ఆయన చాలా స్టార్ట్ చేసిండట.
సో అతను పంపిస్తుండు, దానికోసం మైక్ ఏది బెస్ట్ అని అడిగి బైక్ కొన్న అన్నట్టు నాకే కొనిచ్చి నాకే ఇచ్చింది. సో వేరేటల పేరు అంతే, ఇది తను ఇచ్చిన గిఫ్ట్. అండ్ ఇది బోట్ మా మమ్మీ బడ్స్ ఇవి, నా బడ్స్ బోల్ట్, నా బడ్స్ బోట్ అది పోయినాయి. అంటే వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు లిజనింగ్ పర్పస్ అది, ఓకేనా అవి. అండ్ ఇంకోటి ఐఫోన్, దీని గురించి మర్చిపోతే ఎట్లా, ఐఫోన్ 13, నేను ఇప్పుడు వాడే మొబైల్ ఇప్పుడు రికార్డ్ చేసేది కూడా ఐఫోన్ 13కి వెళ్ళి. ఒక చూపెడతా చూడండి, ఐఫోన్ 13 మన షార్ట్స్ క్వాలిటీస్ అన్నీ దీని నుంచి వస్తున్నాయి. ఇది మనం రికార్డ్ చేసేది మొబైల్, అది మైక్ రిసీవర్, అది మైక్ రిసీవర్. అండ్ ఇది ఇక్కడ నేను కాలర్ పెట్టుకునే కూడా, ఇది ట్రాన్స్మిటర్, ఇది మైక్ మైక్ సిగంగా తింటే ఈ మైక్ కాస్ట్ 800 ఉంటుంది అంతే. ఇది 53,000 వారంటీస్ డేకే ఉన్న ఐఫోను. దీనికి బ్యాక్ స్టోరీ ఏంటంటే, లైక్ మా మమ్మీ వద్దన్నది, ఏదన్నా 30,000 తీసుకోవాలి కదా మొబైల్, నాకు వీడియోస్ ఇంప్రూవ్ కావాలి కదా, సో అందుకని కొనేసిన అన్నట్టు. ఇది ఈఎంఐ, ఇది కూడా ఈఎంఐ నేనే కట్టుకుంటున్నా, అంటే మా మమ్మీ కట్టుకుంటుంది, నేను మధ్యలో ఇచ్చేస్తున్నా, ఇంకో 25,000 ఇవ్వాలి మా మమ్మీకి అంతే. ఇది అన్నట్టు నా ఓవరాల్ ఎక్విప్మెంట్స్. అండ్ ఇప్పుడు వాడే ఐఫోను అండ్ వీడియో రికార్డింగ్, ఇంకా ఇదే, ఇంకా నా ఎక్విప్మెంట్స్ వచ్చేసరికి ఇవే. ఇది వీటి యొక్క బ్యాక్ స్టోరీ అన్నీ ఇవే అన్నట్టు. అండ్ మీకు మంచి మంచి వీడియోస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా, ఫుల్ వీడియోస్ కూడా దాదాపు మంచిగానే చాలా రీచ్ వెళ్తున్నది, మంచిగానే అప్లోడ్ చేస్తున్నా, ఓకే. అండ్ ఇప్పుడు కొత్త కంటెంట్ ఆలోచిస్తున్నా నేను, ఎక్విప్మెంట్స్ అర్థమైపోయినాయి కదా, మన ఏం లేవు ఇవే ఎక్విప్మెంట్స్, ఇంకా కొత్త ఎక్విప్మెంట్స్ మనకి పైసలు వచ్చే కొద్దీ ఇంప్రూవ్ అవుతూ పోదాం మనము ఎక్విప్మెంట్స్ పరంగా. అండ్ ఇంకోటి కొత్త కంటెంట్ ఆలోచిస్తున్నా, ఆ కంటెంట్ గురించి కొత్త సిరీస్, అవి అంటే షార్ట్ ఫిల్మ్స్ కావు, ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అవుతుంది అవి. సో ఎపిసోడ్స్ వైజ్ అవి కూడా ఆలోచిస్తున్నా, ఓకే చేద్దామని ఫిక్స్ అయినప్పుడు ఆ కొత్త కంటెంట్ ఏంటో మీకైతే చెప్తా. ఇప్పటికైతే ఇదే, ఇప్పుడే నేను హోమ్ టూర్ అయితే షూట్ చేసిన, హోమ్ టూర్ షూట్ చేయగానే ఏంటనే ఇది షూట్ చేస్తున్న డ్రెస్ చేంజ్ చేసి, డ్రెస్ చేంజ్ అయిపోతే బాగుండే కదా. సో 2 వీడియోలు అయితే అయిపోయినాయి, ఇవ్వాలి ఫుల్ వీడియోస్. అంతే నా ఎక్విప్మెంట్ వీడియో మీకు అర్థమై ఉంటుంది. ఇంకేంటిది ఏం లేదు, అన్ని ఎక్విప్మెంట్స్ అయితే చెప్పేసిన ఇవే ఓవరాల్గా నా ఎక్విప్మెంట్స్ అయితే అర్థమై ఉంటాయి కదా, చాలామంది అడిగిర్రు చెప్పేసిన దగ్గు ఒకటి. ఓకే మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, అప్పుడు ఏం చేస్తే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్ మీ ఫోన్లోకి అయితే వస్తుంది, లేకపోతే రాదు. సో యాక్టివేట్ చేసుకోండి, అంతేగా ఉంటాయిగా, బాయ్ బాయ్. ఇప్పుడు ఇవన్నీ అదిరాలా.